మామ మీరు ఇప్పుడు చూస్తున్నది మన ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం ఇది నిర్మించడానికి దాదాపు ఆరు సంవత్సరాల టైం పట్టింది ఈ శివలింగం మొత్తం నూట పదకొండు అడుగులతో ప్రపంచంలోనే ఎత్తైనదిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అలాగే ఏషియా మరియు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్గా ఇంకా మరెన్నో వాటిలో పేరు తెచ్చుకుంది ఈ దేవాలయాన్ని చెంకల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయం అని పిలుస్తారు దీని లొకేషన్ వచ్చేసి మన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం చెంకల్ అనే గ్రామంలో ఉంటుంది హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు కేరళ ట్రిప్ ఆ ఆలయానికి ఎలా వెళ్ళాలో చెప్తాను వీడియోని లైక్ చేసి వీడియో వరకు అయితే చూడండి అస్సలు మిస్ కాకండి ముందుగా మనం అక్కడికి వెళ్ళడానికి కేరళలో ఉన్న త్రివేణం స్టేషన్కి అయితే వెళ్ళాలి దీనికి మన హైదరాబాద్ నుంచి ఎవ్రీడే శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది త్రివేనం స్టేషన్కి రీచ్ అయ్యాక ఒక పది నిమిషాలు నడిస్తే బస్ స్టాప్ వస్తుంది ఆ బస్ స్టాండ్లోనే చెంకల్ ఆలయానికి అయితే ఎవ్రీ వన్ అవర్కి అయితే బస్సెస్ అందుబాటులోనే ఉంటాయి ఇదే చెంకల్ విలేజ్ ఇక్కడికి బస్సు అయితే ఇక్కడనే ఆపేశారు లోపల టెంపుల్ దగ్గరకైతే వెళ్ళరంట బస్ అయితే ఆపేశారు డైరెక్ట్ టెంపుల్ దగ్గరకైతే వెళ్ళడానికి వేరే బస్సెస్ అయితే ఉంటాయంట మనమైతే అది ఎక్కలేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రూట్లోనే వెళ్తే మనకైతే ఆలయం అయితే వస్తుంది అక్కడికి వెళ్ళడానికి దాదాపు టూ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ అయితే ఆటోస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మేమైతే డైరెక్ట్ మాట్లాడుకొని అయితే వెళ్తున్నాం మాకైతే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం ఇదే శ్రీ శివ పార్వతి మహేశ్వరం శ్రీ శివ పార్వతి టెంపుల్ ఇక్కడ అతిపెద్ద శివలింగం అయితే చూడవచ్చు ఆలయం మొత్తం చూడండి మొత్తం కేరళ స్టైల్లోనే నిర్మించి ఉంది ఇక్కడ చూడండి ఆలయం ముందు భాగంలో నందీశ్వరు మరియు అలాగే ఏనుగులైతే దర్శనమిస్తున్నాయి లోపలికి భాగంలో చూడండి ఆ కాలం నాటి కట్టడాలతో ఇంకా అలాగే ఆలయాన్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ ఆలయానికి మన ఇండియా నుండే కాకుండా ఫారెన్ నుంచి అయితే చాలామంది భక్తులు అయితే వస్తున్నారు మెయిన్గా ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ వరకు మరియు ఈవినింగ్ టూ థర్టీ నుంచి ఎయిట్ వరకు అయితే ఓపెన్ చేసే ఉంటుంది వచ్చే ముందు అయితే టైమింగ్ చెక్ చేసుకోండి మంచి దర్శనం అయితే చేసుకోవచ్చు ఈ ఆలయం బ్యాక్ సైడ్లో చూపిస్తున్నాను చూడండి మొత్తం పచ్చడి గార్డెన్తో పాటు శివలింగం అలాగే వినాయకుడి రూపాలతో ఈ అయితే ప్రతిష్ఠించబడి ఉన్నాయి మమ్మ ఇక్కడ చూడండి ఈ అతిపెద్ద శివలింగం లోపలి మనం కూడా వెళ్ళవచ్చు ఈ లింగానికి బుక్ ఆఫ్ రికార్డ్స్ అలాగే ఇక్కడ ఫుల్ సంబంధించిన స్టోర్ అయితే ఇక్కడ పెట్టారు ఈ శివలింగానికి నిర్మించడానికి దాదాపు ఆరు సంవత్సరాలు పట్టిందంట మొత్తం ఎనిమిది అంతస్తులతో నిర్మించారు ఇక్కడైతే పంతులు గారు చెప్పారు లింగం లోపలికి వెళ్ళడానికి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పంతులు గారు కూడా వస్తున్నారు ఇంకోటి లోపలికి ఫోన్స్ అలౌ చేస్తలేరు కాబట్టి లోపల ఏముందో చూ చూపియలేకపోతున్నాను ముఖ్యంగా ఈ లింగం లోపల వెళ్ళగానే అభిషేకం మరియు మెడిటేషన్ శివ పార్వతుల ఆ కైలాసగిరి ఎలా ఉందో లోపలైతే అచ్చం అలాగే నిర్మించి ఉన్నారు మామ మీకు ఒకవేళ టైం ఉంటే నైట్ వరకు ఉండండి ఎందుకంటే లైట్స్తో ఆ టెంపుల్ మొత్తాన్ని మొత్తం అలంకరించారు సూపర్ అంటే సూపర్ వచ్చింది వీడియో చూడండి ఎంత బాగుందో మీకు ఒకవేళ వీలైతే నైట్ వర్క్ స్టే చేసి అక్కడనే చూసి తర్వాత వెళ్ళండి ఇంకా అక్కడికి వెళ్ళాలనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటా బాయ్